నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. గత కేసీఆర్ పాలనలో జరిగిన తప్పిదాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు మొదలుపెట్టింది. సో ఇందుకోసం ప్రతి శాఖ వివరాలను సేకరిస్తూ వీటన్నిటినీ ప్రజల ముందు శ్వేతపత్రం రూపంలో రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలోనే పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో అయితే వాటిని ప్రస్తుత అసెంబ్లీ సెషన్లోనే రిలీజ్ చేద్దామా, లేకపోతే ప్రత్యేక సెషన్ పెడదామా అని చెప్పేసి కొంత ఆలోచనలు పడ్డట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ కొంత ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బడ్జెట్ ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం ముగిసిన తర్వాత వెంటనే ప్రవేశపెడదామా, దీనికి సంబంధించి కొంత ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేయాలనే దానిపై కొంత ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉభయ సభలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో అయితే ఈ సభ 3 రోజుల పాటు వాయిదా వేసి తిరిగి సమావేశమైన వెంటనే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే కొంత ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాకుండా సభను నిరవధికగా వాయిదా వేసి శ్వేతపత్రాల రిలీజ్ కోసమే మాత్రమే ఒక ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అనేక కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్టాలను బయటకు తీయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆలోచించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగానే ప్రతిరోజు నిత్యం ఆయా శాఖల పరిధిలోనటువంటి అధికారులతో సీఎం కానీ ఇటు పక్క మరోపక్క మంత్రులు కానీ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీంతో పలు శాఖల అధికారులు కూడా ఆధారాలు సేకరించే పనులు పడ్డట్టుగా కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతూ ఉంది. సో అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో 3-4 రోజులు పూర్తి స్థాయిలో పడుతుంది అని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అధికారులు సీఎంఓకు వివరాలు ఎప్పుడు ఇస్తారు, ఇంకా 2-3 రోజులు సమయం పడుతుంది కాబట్టి కొంత ఈ యొక్క సెషన్స్ అనేవి ప్రస్తుతం ఆపిన తర్వాత మరొక సెషన్ దీనికి ప్రత్యేకంగా కేటాయించి రిలీజ్ చేస్తే ఎలా బాగుంటుందా, లేకపోతే ఎలాంటి అంశాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికీ కొంత సీఎం రేవంత్ ఇతర మంత్రులతో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అంశాలను శాఖల వారీగా బహిర్గతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో భావిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 10 శాఖలు ఏదైతే ఆర్థిక శాఖతో మొదలుకొని అన్ని శాఖలు గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి అన్ని శాఖలు సుమారు 10 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు కూడా పూర్తిస్థాయిలో కసరత్తు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు, ఆయా శాఖలపై గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేశారు అనేక అంశాలు, వీటికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఆర్థిక శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి, అదేవిధంగా సివిల్ సప్లై, ఇప్పటికే కూడా ఈ యొక్క శాఖల వారీగా కొంత అవినీతి జరిగింది అని చెప్పేసి ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆర్థిక శాఖకు సంబంధించుకుంటే బట్టి విక్రమార్క కానీ, సివిల్ సప్లై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా అనేక శాఖల్లో కొంత అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు వెల్లడించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం గవర్నర్ చేసినటువంటి ప్రసంగంపైనటువంటి ధన్యవాద తీర్మానం చేసిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తారా, లేకపోతే సెషన్స్ కొనసాగిస్తారా అని చెప్పేసి తెలియాల్సిన అంశం అయితే ఉంది. సో మరింత తాజా సమాచారాల కోసం చూస్తున్నామండి హ్యాష్ ట్యాగ్ యూ.